नमस्ते ना पेर संदीप मीरु चूस्तुंदी आर्बी न्यूस बुलेटिन लो मुंदुगा हेडलाइंस करोना वायरस पै प्रजलकु धैर्यं कल्पिंचेला भूपालपल्ली पट्टणंलो करोना कला चित्रान्नि वेसिन चित्रकारुलु काटारं मल्हार मंडलालो वरिधान्यं कोनुगोलु केंद्रालनु प्रारंभिंचिन भूपालपल्ली जेडपी चेयरपर्सन जक्कु श्रीहर्षिनि पेद्दपल्ली जेडपी चेयरमैन पुट्टमधु काटारं मंडलंलोनी अटवी प्रांतान्नि संदर्शिंचिन भूपालपल्ली जिल्ला कलेक्टर अब्दुल आजीम मे 7 वरकु प्रजलंता स्वीय नियंत्रण पाटिंचालन्न परकाल एम्मेल्ये चल्ल धर्मारेड्डि पंट चेतुकोच्चिन रैतुलेवरु अधैर्य पड़वद्दनि प्रभुत्वमे रैतुलु पंडिंचिन पंटनु कोंटुंदनि परकाल एम्मेल्ये चल्ल धर्मारेड्डि अन्नारु मे 7 वरकु प्रजलंदरू लाक्डौन् नु तप्पनिसरिगा पाटिंचालंटुन्न धर्मारेड्डितो मा प्रतिनिधि समीर फेस टू फेस करोना वैरस् विजृंभिस्तुन्न वेळ देशव्याप्तंगा मरी केंद्र प्रभुत्वं मे 3 वरकु लाक्डौन् पोडिगिंचिन विषयं तेलिसिंदे अयिते तेलंगाणलोनु रोजु रोजुकु केसुल संख्य पेरुगुतुंडडंतो मरी प्रजल प्राणाल कंटे एदि मुख्यं कादु ఆర్థికంగా మనం నష్టపోతే దాన్ని మళ్ళీ పూడ్చుకోవచ్చు కానీ ప్రజల ప్రాణాలు పోతే మాత్రం మళ్ళీ వాళ్ళ ప్రాణాల్ని వెలకట్టలేమనేటటువంటి ఒక సందేశం ఇస్తూ సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో మే 7 వరకు లాక్డౌన్ ను పొడిగించారు ఇక అధికారులు ప్రజా ప్రతినిధులు అందరూ కూడా రాష్ట్రవ్యాప్తంగా సమన్వయపరుస్తూ మరి ముందస్తు చర్యలను పకడ్బందీగా అమలు చేస్తున్నారు ఇక పరకాల నియోజకవర్గంలోనూ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి అధికారుల సమన్వయంతో మరి ఇక్కడ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ మరి కరోనా కట్టడికి తీసుకోవాల్సినటువంటి చర్యలపై అన్ని కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపడుతున్నారు ప్రస్తుతం మరిన్ని విషయాలు మనతో పాటు పంచుకోవడానికి పరకాల ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి గారు ఉన్నారు నమస్కారం సార్ మొత్తానికి లాక్డౌన్ను సీఎం కేసీఆర్ మేడు వరకు పొడిగించారు అదేవిధంగా పరకాల నియోజకవర్గానికి సంబంధించి కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ఎటువంటి ముందస్తు చర్యలు చేపడుతున్నారు సార్ వాస్తవంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాష్ట్రంలోనే ముందంజలో ఉండడం చెప్పడానికి అతిశయోక్తి లేదు ముఖ్యంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా మరి ముందు చూపుతోటి ఇలా దేశంలో ఎక్కడికక్కడికి లాక్అవుట్ చేయడం మూలాన మరి అదేవిధంగా రాష్ట్రంలో ఎక్కడికక్కడికి లాక్అవుట్ చేయడం మూలాన ప్రజలు కూడా సహకరించడం మూలాన ఈరోజు రాష్ట్రంలో అత్యధిక అంటే తక్కువ కేసులు పాజిటివ్గా రావడం జరిగింది మరి చనిపోయిన వారి సంఖ్య కూడా 24 నిన్నటి వరకు చాలా వరకు క్వారంటైన్ లో ఉండడం ఎప్పటికప్పటికి అధికారులు చర్యలు చేపడడం వారికి తగినటువంటి మరి ఏర్పాట్లు చేయడం వల్ల ఈ రోజు మనం తక్కువ నష్టం తోటి బయటపడబోతున్నాం నేను రాష్ట్ర ప్రజలకు కూడా మన పరకాల నియోజకవర్గ ప్రజలకు కూడా విజ్ఞప్తి ఏందంటే దయచేసి ఇప్పటికైనా ఎక్కడికక్కడికి ప్రభుత్వం ముఖ్యంగా గౌరవ కేసీఆర్ గారి సూచనలు పాటిస్తూ ఎవరికి వాళ్ళు ఇళ్లలో ఉంటే గదే శ్రీరామ రక్ష గదే మనకు మందులు గదే ఆరోగ్యానికి ఈ రోజు మనం బయటపడే అవకాశాలు ఉన్నాయి మరి రైతులకు వచ్చేసరికి చాలా ఇబ్బందులు అవుతున్నాయి దాన్ని దృష్టిలో పెట్టుకునే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ఎవరు ఎన్ని రకాల నష్టపోయినా ఇండస్ట్రీలు బంద్ అయినా వ్యాపారాలు బంద్ అయినా ఆర్థికంగా రాష్ట్రానికి వచ్చే ఇన్కమ్ తగ్గినప్పటికీ కూడా మరి ఎంత ఖర్చు అయినా మంచిది ఈరోజు ప్రజలను రక్షించుకోవాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి గారు పోవడం జరుగుతుంది ఈరోజు 12 కిలోల బియ్యం కార్డుకు 1500 ఇచ్చేది నెలకు 2450 కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఖజానకు నష్టమైనప్పటికీ కూడా పేద ప్రజలకు అందించాలనే సంకల్పంతో ఈరోజు అందించడం జరుగుతుంది ముఖ్యంగా మరి అది ఈ నెల కూడా మళ్ళీ ఇవ్వబోతున్నాం అంటే ఈరోజు ఇన్కమ్ దాదాపు నెలకు 15,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఇన్కమ్ వచ్చేది కూడా తగ్గినప్పటికీ మరి ఈరోజు 130 కోట్లు 150 కోట్ల ఇన్కమ్ వస్తుందంటే ఎంత పెద్ద ఎత్తున నష్టం వస్తుందో రాష్ట్రానికి ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇంత నష్టమైనా మంచిదే ప్రజలను కాపాడుకుందామని చెప్పి ముఖ్యమంత్రి గారు మరి తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలందరూ కూడా మనం అందరం కూడా కట్టుబడి ఉండాల్సిన బాధ్యత మన మీద ఉంది ముఖ్యంగా మన కుటుంబాన్ని మనం రక్షించుకోవాలి మన పిల్లలను మనం రక్షించుకోవాలి మనకు మనం ఉండాలి కొంతమంది ఇప్పటికి ఎన్ని చెప్పినా ఉత్తనే రోడ్లు ఎక్కడం రావడం పోలీసు వాళ్ళని ఇబ్బంది పెట్టడం మరి అందరిని ఇబ్బంది పెట్టడం దయచేసి ఇప్పటికైనా కొంత మానుకుంటే బాగుంటుందని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు వాస్తవంగా చెప్పాలంటే పోలీసుల ధైర్యం పోలీసుల చేసే సేవలు డాక్టర్లు నర్సులు ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు చేసే ప్రయత్నాలు పనులు అదేవిధంగా రెవెన్యూ శాఖ వాళ్ళు కావచ్చు అగ్రికల్చర్ శాఖ వాళ్ళు కావచ్చు మరి నిరంతరం ప్రజలకు అంటుకొని పనిచేయడం వలన ఈరోజు మనం అందరం కూడా మరి వాళ్ళందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలపాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా మరి వారి పిల్లలను వాళ్ళ ఇంట్లో అన్నీ వదిలిపెట్టి మన కొరకు సేవ చేస్తున్నారు కాబట్టి వారందరికీ కూడా మనం సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం మొత్తానికి పరకాల నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికీ అంటే క్వారంటైన్లో ఎవరైనా ఉన్నారా సార్ క్వారంటైన్లో ఒక్కరికి కేసు కూడా అంటే క్వారంటైన్లో ఉన్నారు ఎవరికి వాళ్ళు ఇళ్లలోనే ఉండడం జరుగుతుంది తప్ప ఇప్పటికీ ఒక్క పాజిటివ్ కేసు కూడా కాలేదు
కోటి ఆశలతో పంట సాగు చేసేటువంటి రైతన్నకు ఈ లాక్డౌన్ ప్రభావం ఎంతో కొంత ఉంది సార్. మరి సీఎం కేసీఆర్ కూడా ఇప్పటికే చెప్పారు ఎటువంటి సంక్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా రైతులను ఆదుకుంటామంటున్నారు. పరకాల నియోజకవర్గానికి సంబంధించి ఈ లాక్డౌన్ వేళ ఇబ్బందులు పడుతున్నటువంటి రైతులకు మీరు ఏ విధంగా భరోసా ఇస్తారు? వాస్తవంగా ఈరోజు ఇండస్ట్రీలు వ్యాపారాలను బంద్ అయినప్పటికీ కూడా మరి ఆరు కాలం కష్టపడి చీయాడత కానీ డొక్కాడని రైతాంగాన్ని ఏ విధంగా ఆదుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆర్థిక మాన్యం ఉన్నప్పటికీ కూడా ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా రైతులు చేసిన పంటను మరి మనమే కొనకపోతే ఏ విధంగా ఉంటుందని చెప్పి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ మరి వారికి కూడా ఇలా మొక్కలకు మంచి రేటు ఇచ్చి వరి ధాన్యానికి కూడా మంచి రేటు ఇచ్చి ప్రభుత్వమేమైనా కొనే విధంగా ఇలా చర్యలు చేపట్టడం జరుగుతుంది. కొన్ని ఇబ్బందులు అంటే బార్దాన్ దొరకక వేరే రాష్ట్రాల నుంచి లాక్డౌన్ వల్ల రాలేకపోయినప్పటికీ కూడా ఎక్కడికక్కడి మానిటరింగ్ చేస్తూ మరి ప్రజలకు చేరువయ్యే విధంగా ఈరోజు అందరం కూడా మేము కూడా ఈ సర్పంచులు ఈ గౌరవ ఎంపీటీసీలు ప్రజాప్రతినిధులు అందరూ అధికారులందరూ కూడా కష్టపడి వారి ధాన్యాన్ని ఒక గింజ కూడా మిగిల్చకుండా కొనాలనే సంకల్పంతో పోతున్నాం. కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, గోడౌన్లు తక్కువ ఉన్నాయి, గోడౌన్లు షార్టేజ్ ఉండడం వల్ల ఏ విధంగా చేయాలని చెప్పి మొన్న కూడా మేము రివ్యూ పెట్టుకుని అధికారులను చేసుకోవడం జరిగింది. కానీ రైతాంగానికి ఒకటే భరోసా ఈరోజు ఇవ్వగలం, గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశానుసారం మీ అందరం కూడా కష్టపడి మీ అందరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా పనిచేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. ఒక దయానీయమైనటువంటి పరిస్థితిలో ఈరోజు వలస కార్మికులు ఉన్నారు, వారు బాటసారిగా మారి ఎంతో దూరం సుదూరంగా ప్రయాణిస్తున్నారు. మరి పరకాలకు సంబంధించి ఎవరైనా వలస కార్మికులు ఇక్కడ ఆగిపోయారా సార్? వారికి ఎటువంటి వసతులు కల్పిస్తున్నారు? మా ప్రాంతంలో కూడా జార్ఖండ్ వాళ్ళు, మహారాష్ట్ర వాళ్ళు, ఇతర రాష్ట్రాల నుంచి ఉన్న ఇప్పుడు క్రషర్లో పనిచేసే సిబ్బంది కావచ్చు, టిప్పర్లకు డ్రైవర్లుగా పనిచేసే సిబ్బంది కావచ్చు, ఇటుక బట్టీలు చేసే సిబ్బంది కావచ్చు, మరి ఈ కన్స్ట్రక్షన్ వైపు ఉన్నటువంటి సిబ్బంది కావచ్చు ఉన్నారు. వారికి అందరికి కూడా ప్రభుత్వం కూడా మరి బియ్యం ఇవ్వడం, డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. కొన్ని కొన్ని ఎక్కడికక్కడ మేము ఎవరైతే పని చేయించుకున్న ఇండస్ట్రీస్ కావచ్చు, క్రషర్స్ ఓనర్స్ కావచ్చు, ఇటుక బట్టీల ఓనర్ కావచ్చు, బిల్డింగ్ కాంట్రాక్టర్ కావచ్చు, వీళ్ళందరికీ మేము ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మీరు కూడా వారి కడుపుకు ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు అన్నీ అందుబాటులో తీసుకురావాలని చెప్పి చెప్తున్నాం. వాళ్ళందరూ కూడా మంచి పెద్ద మనం చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఇంకా కొంతమంది మరి దాన గుణులైనటువంటి కొంతమంది కూడా వారందరికీ ఎప్పటికప్పుడు కూరగాయలు కావచ్చు, బియ్యం కావచ్చు, నిత్యావసర సరుకులన్నీ కూడా అందించడం జరుగుతుంది. వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కూడా చేయలేదు. దయచేసి వాళ్ళందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసిందంటే కొంతమంది వారి ప్రాంతాలకు పోవాలని చెప్పి తపన పడుతూ ఉన్నారు. వారు అక్కడ పోతూ ఇంకా అనేక రకాల ఇబ్బందులు వస్తాయి కాబట్టి దయచేసి వాళ్ళందరూ కూడా ఇక్కడనే ఉండండి. మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే నాకు డైరెక్ట్గా ఫోన్ చేయొచ్చు. మా అక్కడ పక్కకున్నటువంటి వాళ్ళందరికీ కూడా నాకు తెలిసే విధంగా మీరు ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తే మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కాపాడుకునే బాధ్యత మేము తీసుకుంటాం. ప్రకారం నియోజకవర్గానికి సంబంధించి మరి ప్రజలకు నిత్యావసర సరుకులు అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉంది, మరి వారికి ఏ సమయాన్ని కేటాయించారు సార్ నిత్యావసర వస్తువులు తెచ్చుకోవడానికి? వాస్తవంగా ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకు 5 గంటల వరకు కూడా ఇస్తున్నాం. కానీ ఇంకా దాన్ని టైం తగ్గించాలని చెప్పి నిన్న అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. కూరగాయల మార్కెట్ కూడా బాగా టైట్గా ఉంటే 5 చోట్ల పరకాలకు 5 చోట్ల కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే క్రౌడ్గా ఉండకుండా ఇప్పుడు చాలా హ్యాపీగా వాళ్ళు కూడా ప్రజలు కూడా ఇట్లా ఉండడం వల్ల మాకు కూడా మంచి అని చెప్పి తీసుకుపోతున్నారు. 10-11 గంటల వరకే కూరగాయలను మరి ఎక్కడికక్కడికి తీసుకునే విధంగా ప్రణాళిక చేయడం జరిగింది. ఇంకా కిరాణా షాపులు కూడా తగ్గిస్తే మంచిదని చెప్పి ఆలోచన చేస్తున్నాం, అది కూడా చేయబోతున్నాం. ఓవైపు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ప్రజల క్షేమం కోసం వారి ప్రాణాలని రక్షించుకోవడానికి ఈ లాక్డౌన్ను ఎంతో పకడ్బందీగా అమలు చేస్తుంటే కొంతమంది మాత్రం మరి బలాదూరుగా మరి లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. మరి వారికి ఏం చెప్తారు సార్? ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు వారిపైన? వాస్తవంగా కాలేజీ పిల్లలు, యూత్ పిల్లలు ఇంట్లో ఒకటేసారి ఉండడం అనేసరికి వారు కొంత గిల్టీగా కావచ్చు, కొంత ఏ రకంగా ఫీల్ అవుతున్నారు. ఎంత చెప్పినా కానీ రోడ్లు ఎక్కడం జరుగుతుంది. వాళ్ళని కూడా మా పరకాల పోలీసు వాళ్ళు బాగా కంట్రోల్ తీసుకొస్తున్నారు. మా పరకాల పోలీస్ శాఖ వాళ్ళకు కూడా మరి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నా. ఎందుకంటే వాళ్ళు ఎంత చెప్పినా కొంత వినకుండా ఉన్నారు. వారికి, పిల్లలకు కావచ్చు, వారి తల్లిదండ్రులకు నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి ఏదైతే మే 7 వరకు లాకౌట్ ఇచ్చారో దాని నియమ నిబంధనలతోటి పాటిస్తామని చెప్పి తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నాం. అయితే మా పక్కకే ఉన్న భూపాలపల్లి జిల్లా ముఖ్యంగా మా పరకాల దాటుకుంటూనే వెళ్ళాలి. అయితే దాంట్లో అధికారులు, భూపాలపల్లి జిల్లాలో పనిచేసే ప్రతి అధికారి ఈరోజు వరంగల్ నుంచి రావడం జరుగుతుంది. వరంగల్ అర్బన్ జిల్లా నుంచి రావడం జరుగుతుంది. దానికి కొంత భయం ఉంది. మా పరకాల ప్రజలు నిన్నటి నుంచి భయంగా వ్యక్తపరుస్తున్నారు. అర్బన్ జిల్లాలో మరి పెద్ద ఎత్తున కరోనా ఉంది కాబట్టి అక్కడి నుంచి అప్పండం చేసే సిబ్బందిని విజ్ఞప్తి చేస్తాను. మీరు చదువుకున్న వాళ్ళు, ఎడ్యుకేటెడ్, మీరు భూపాలపల్లి జిల్లాను కాపాడుతున్న మీరు అధికారులు, మీరు భూపాలపల్లి జిల్లాను కాపాడాలంటే దయచేసి అధికారులందరూ భూపాలపల్లి జిల్లానే ఉండమంటున్నారు, విజ్ఞప్తి చేస్తున్నాం. అయితే విపరీతంగా తిరుగుతూ ఉన్నారు అధికారులు. వాళ్ళ వల్ల కూడా మా పరకాల వాళ్ళు ప్రజలు భయపడుతూ ఉన్నారు. అయితే కొంతమంది నిన్ను అడిగారు, భూపాలపల్లి జిల్లాలో తిరిగినప్పుడు మమ్మల్ని ఎందుకు తిరగనిస్తలేరని.
వాళ్ళ అధికారులకు రాదా రోగాలు దమన వరంగల్ నుంచి పట్టుకొస్తే మా పరిస్థితి అని చెప్పి వాళ్ళు కూడా వ్యక్తపరచడం జరుగుతుంది. నేను భూపాలపల్లి జిల్లాలో పనిచేసి అధికారులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీరు భూపాలపల్లి జిల్లాలో పడుకుంటే మంచిదని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. స్టే హోమ్ సేవ్ లైఫ్ అనేటటువంటి నినాదంతో మీరు ఎక్కువగా జనసమూహాల్లోకి వెళ్లకుండా, జనసామర్థ్యం ఎక్కువగా ఉండకుండా సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మరి ఈ లాక్డౌన్ వేళ మీరు ఎక్కువగా ఇంట్లో ఉండేటటువంటి పరిస్థితి ఉంది, మరి దీన్ని ఎట్లా సద్వినియోగం చేసుకుంటున్నారు? ఈరోజు కొంతమంది ప్రజలకు మనం సేవ చేయాల్సిన అవసరం ఉంది. ఎంత మనకు ఉన్నప్పటికీ కూడా మన ఇంట్లో మనం వండుకుంటూనే వారికి ఏమున్నాయి ఏం లేవని నేను కూడా తిరుగుతాను. ఇంకో ఇట్లా ఎక్కడికక్కడికి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసి మనం వాళ్ళకి సేవలు అందియాలని చూస్తూ ఉన్నాం. అది తప్పని పరిస్థితులు మనం అధికారులతో పాటు మనం కూడా చేయాల్సిన అవసరం ఉంది. నేను ఇప్పటికి కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను, మీరు బయటకు రాకపోతే అందరం ఆరోగ్యంగా ఉంటాం. పరకాల నియోజకవర్గానికి సంబంధించి అత్యవసర పరిస్థితిలో వైద్యం కావాల్సి వచ్చినప్పుడు వారికి ఎటువంటి వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉంచారు సార్? చాలా బ్రహ్మాండంగా మా వైద్య సిబ్బంది చేస్తూ ఉన్నారండి. క్వారంటైన్కు రూమ్లు ఏర్పాటు చేసుకున్నాం. పాలిటెక్నిక్ కాలేజ్ కావచ్చు, హాస్పిటల్లో కావచ్చు, మరి రెసిడెన్షియల్ కాలేజీలో కూడా చేసుకోవడం జరిగింది. మాకు ఇప్పటివరకు క్వారంటైన్ బయటికి తీసుకొచ్చే పరిస్థితి రాలేదు. ఎక్కడికక్కడికి ఎవరైనా బయట నుంచి వస్తే క్వారంటైన్లో వాళ్ళ ఇంట్లోనే సపరేట్ గది పెట్టి నర్సులు కావచ్చు, వైద్య సిబ్బంది కావచ్చు, పోలీస్ శాఖ వాళ్ళు, రెవెన్యూ శాఖ నుంచి రోజుకు 3 సార్లు విజిట్ చేసి వాళ్ళు ఇంట్లోనే ఉన్నారా లేదా అని పర్యవేక్షణ జరుగుతూ ఉంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో మరి పరకాల నియోజకవర్గానికి సంబంధించి మరి వరంగల్ రూరల్ జిల్లాలో ఇప్పటివరకు ఒక కేసు కూడా నమోదు కాలేదు. మరి పరకాల నియోజకవర్గ ప్రజలకు ఇప్పుడు మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్? ఇప్పటివరకు మంచిగా ఉన్నాం. ఇదే విధంగా 7వ తారీఖు వరకు ఉంటే బాగుంటుందని చెప్పి నేను పరకాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. పరకాల ప్రజలే కాదు, రూరల్ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరికి, రూరల్ జిల్లాతో పాటు మా పక్కకున్న జిల్లాలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. భూపాలపల్లి కావచ్చు, అర్బన్ కావచ్చు, ములుగు కావచ్చు, ఇటు మహిబాద్ కావచ్చు, అటు జనగాం కావచ్చు. ఎందుకంటే మీరు ఎక్కడించో తీసుకొచ్చి మీ ఒక్కరితోటి పోదు, ఇది ఎమ్మటే వ్యాపిస్తుంది. కాబట్టి దయచేసి ఎక్కడికక్కడికి ఎవరింట్లో వాళ్ళు ఉంటే విజ్ఞప్తి, నేను మరి ఒక్కసారి కూడా దండం పెట్టి చెప్తాను, ఎవరింట్లో వాళ్ళు ఉండమని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. కరోనా వ్యాప్తిని అరికట్టడంలో పరకాల నియోజకవర్గానికి సంబంధించి కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి చెప్తున్నారు. అయితే అధికారులు కూడా కాస్త స్వీయ నియంత్రణ పాటించి మరి ఉన్న చోట్ల ఉండి వర్క్ చేయాలని కూడా వారు చెప్తున్నారు. పరకాల నియోజకవర్గానికి ఇప్పటికీ ఎటువంటి కరోనా కేసు ఇప్పటివరకు పాజిటివ్ నమోదు కాలేదని, అదేవిధంగా వరంగల్ రూరల్ జిల్లాలో కూడా ఇప్పటివరకు అదృష్టవశాత్తు పాజిటివ్ కేసులు నమోదు కాలేదని, ఇదే స్వీయ నియంత్రణను మరింత పాటించి ఈ కరోనా వ్యాప్తిని అరికట్టడంలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అంటున్నారు. పరకాల నుంచి సమీర్, ఆర్బీ న్యూస్. భూపాలపల్లి కంటోన్మెంట్ జోన్లో ఉన్న వారి నిత్యావసరాల కోసం జిల్లా కలెక్టర్ అబ్దుల్ ఆజీం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ ఫ్రెష్ యాప్ ద్వారా ఆన్లైన్లో నిత్యావసర సరుకులు బుక్ చేసుకుంటే సంచార వాహనం ద్వారా నేరుగా డోర్ డెలివరీ చేసే అవకాశం కల్పిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఇంటింటికి కిరాణా సరుకులను సరఫరా చేసే ఈ ఫ్రెష్ సంచార వాహనాన్ని గురువారం కలెక్టర్ ప్రారంభించారు. భూపాలపల్లి ఈ ఫ్రెష్ అనే ఒక కొత్త ఎక్స్పెరిమెంట్. దీంతో కంటైన్మెంట్ జోన్లో వాళ్ళకి కావాల్సిన నిత్యావసర సరుకులు, ఎసెన్షియల్ కామోడిటీస్, తర్వాత వాళ్ళకి కావాల్సిన ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఇవ్వటం జరుగుతుంది. దీంట్లో ఈ అప్లికేషన్ నేను డెవలప్ చేశాను. అంటే నా హైదరాబాద్ బ్యాక్ ఎండ్ టీమ్తో కూర్చొని ఈ అప్లికేషన్ నేను డెవలప్ చేశాను. సో ఈ అప్లికేషన్లో ఏముంటుందంటే 2-3 పార్ట్స్ ఉంటాయి. ఒకటి, మనకు ఎవరైతే రిటైల్ అండ్ హోల్సేల్ వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఫోన్ నెంబర్స్, వాళ్ళ డేటాబేస్, వాళ్ళ దగ్గర ఉన్న స్టాక్ మొత్తం ఒక డేటాబేస్లో ఒక సెగ్మెంట్ ఉంటుంది. ఇంకో సెగ్మెంట్లో కన్జ్యూమర్స్ డేటా ఉంటుంది. హౌస్ హోల్డ్ 1780 హౌస్ హోల్డ్స్ డేటా క్యాప్చర్ చేస్తున్నాం. ఇంకా 1000 హౌస్ హోల్డ్స్ దానిలో ఇంకా కవర్ చేయాలి. టోటల్గా 3000 హౌస్ హోల్డ్స్ మనం డేటా దాన్ని క్యాప్చర్ చేసేసి ఈ అప్లికేషన్లో పెట్టాము సాఫ్ట్వేర్లో. మళ్ళీ తర్వాత దాంట్లో ఒక టెలిఫోన్ లింక్ అనేది డేటాబేస్లో సర్వర్లో ఉంటుంది మనకు. సో ఈ టెలిఫోన్ ఏవైతే చేస్తారో కన్జ్యూమర్స్, ఆ ఫోన్ కాల్ సర్వర్కి వెళ్ళి కనెక్ట్ అవుతుంది. అక్కడ నుంచి ఆ డేటాబేస్లో ఉన్న రిటైల్ కానీ హోల్సేల్ వాళ్ళు కానీ వాళ్ళకు కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అయిన తర్వాత ఆ కంప్యూటర్లో మనకు డేటా జనరేట్ అవుతుంది. ఎంతమంది వాళ్ళకి కాల్ చేశారు, ఎంత క్వాంటిటీ ఉంది, తర్వాత ఎంత సరుకులు ఇంకా వాళ్ళకి ఇవ్వాలి, డైలీ ఎంత వాళ్ళకి వెళ్ళిపోయింది అనేది అక్కడ కంప్యూటర్లో రికార్డ్ అవుతుంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు వారి పంటను విక్రయించి మద్దతు ధర పొందాలని పెద్దపల్లి భూపాలపల్లి జిల్లా జెడ్పీ చైర్పర్సన్లు పుట్టమధు జక్కు శ్రీహర్షిని అన్నారు. గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాటారం మండలం దేవారాంపల్లి, మల్హర్ మండలం కొండపేట, తాడిచెర్ల, కొయ్యూరులో పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను పెద్దపల్లి భూపాలపల్లి జెడ్పీ చైర్మన్లు పుట్టమధు జక్కు శ్రీహర్షిని ప్రారంభించారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలని జెడ్పీ చైర్మన్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాటారం సింగిల్ విండో చైర్మన్ నారాయణ రెడ్డి, మల్హర్ సింగిల్ విండో చైర్మన్ రామారావు, స్థానిక సర్పంచులు, టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ప్రత్యక్షంగా కొన్ని పరోక్షంగా కొన్ని తెలుసుకొని ప్రతిరోజు అధికారులతో మాట్లాడుతూ మీ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తా ఉన్నాం, మీరు చూస్తా ఉన్నారు. రకరకాల విషయాల మీద ప్రతిరోజు మీకు అందుబాటులో ఉండుకుంటూ మీకు సేవ చేస్తున్న సంగతి మీ అందరికీ కూడా తెలుసు. మిమ్మల్ని ఏ విధంగా చూసుకుంటా ఉన్నారో ప్రత్యక్ష సాక్షులు మీరే, ఎవరు లేరు. టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి మిమ్మల్ని నమ్ముకొని ఈ ప్రభుత్వం ముందుకు నడుస్తూ ఉన్నది. నారాయణ రెడ్డి గారు చెప్పిన విధంగా పక్క ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోనే ఒక రైతు పండించిన పంటను 10% మాత్రమే కొంటాము, మిగతా 90% మీరు ఎక్కడైనా అమ్ముకోమని రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ అనేక రాష్ట్రాలలో రైతు పండించిన పంటను 100% కొన్నటువంటి పరిస్థితులు చాలా తక్కువగా ఉన్నాయని మనకు తెలుస్తూ ఉన్నది. కానీ రైతే రాజు కావాలని నమ్మినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కనుక లాక్డౌన్ చేస్తున్నటువంటి సమయంలోనే రైతుల కోసం కొనుగోలు చేసేటువంటి దానికోసం డబ్బులు, ప్యాడీ వరి కావచ్చు, మక్కలు కావచ్చు, జొన్నలు కావచ్చు, ఇవన్నిటి కోసం 30,000 కోట్ల రూపాయలను పక్కకు పెట్టినామని చెప్పి రైతులకు భరోసా ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మీరు ఇవాళ అనుభవిస్తూ ఉన్నారు. రేపు గింజను కూడా తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉంది. ఇది మీ అందరికీ తెలిసిన విషయమే. అయినప్పటికీ పోయిన సీజన్లో నిజంగా ఎంపీపీ గారు చెప్పినట్టు చాలా అంటే చాలా సమస్యలు ఎదుర్కొన్నాం. ముందుగా ఫస్ట్ కళ్ళాలు తగ్గించారు, మరి అక్కడ నుండి మొదలు పెడితే మనం అమ్ముకునేదా కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. అయినప్పటికీ ఏదో విధంగా మిగిలించకుండా ధాన్యం అయితే మాత్రం అమ్ముకోగలిగినాము. రేగులగూడెంలో అయితే చివరి లారీ వెళ్ళే వరకు కూడా నేను మిల్లర్స్తో మాట్లాడడం జరిగింది. అయితే ఇప్పుడు అన్నగారు చెప్పినట్టు మరి మనకి భూపాలపల్లి జిల్లాలో ధాన్యం లేటుగా అందింది. అయితే గౌరవనీయులు మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు కూడా సమీక్ష జరిపినప్పుడు మరి ఇదే విషయాన్ని, ఇదే సమస్యను కూడా వారి ముందు తీసుకురావడం జరిగింది. మరి మిల్లర్స్ ఎంత పడితే అంత కట్ చేస్తున్నారని చెప్పేసి మేము కూడా చెప్పడం జరిగింది. అయితే మన జిల్లాలో ఇంకా లేటుగా ధాన్యం వచ్చింది, ఇంకా వెళ్ళలేదు కాబట్టి వారు కూడా ఇంకా ఏమి నిర్ణయం తీసుకోకపోయి ఉండొచ్చు. అయితే ఈలోపు అన్నగారు మాట్లాడారు కాబట్టి నిజంగా చాలా సంతోషకరం. కలెక్టర్ గారితో టెలికాన్ఫరెన్స్ ఉంది, వరి ధాన్యం కొనుగోలు మీదనే టెలికాన్ఫరెన్స్ ఉంది. ఖచ్చితంగా అన్నగారు చెప్పిన విషయాన్ని కలెక్టర్ గారికి చేరవేస్తాము. అదేవిధంగా అన్నగారు కూడా కలెక్టర్ గారికి అన్ని ఆదేశాలు ఇస్తారని అనుకుంటున్నాము. మరి ఈ సీజన్లో మాత్రం మీకు కిలోన్నర కన్నా, అన్నగారు చెప్పినట్టు 2 కిలోల కన్నా ఎవ్వరు ఎక్కువ కట్ చేసినా కానీ సహించేది లేదు. వాళ్ళపైన నిజంగా చర్యలు తీసుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. లాక్డౌన్ ఉల్లంఘిస్తే ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవని భూపాలపల్లి ఏఎస్పీ శ్రీనివాసులు అన్నారు. భూపాలపల్లి అంబేద్కర్ సెంటర్ల వద్ద కళాకారులు గీసిన కరోనా కళా చిత్రాన్ని గురువారం ఏఎస్పీ తిలకించారు. ప్రజలు అర్థం చేసుకునే విధంగా కళాకారులు తమ కళ ద్వారా ప్రచారం చేయడం గొప్ప విశేషమని శ్రీనివాసులు అన్నారు. లాక్డౌన్ ముగిసే వరకు ప్రజలందరూ ఇంటి వద్దనే ఉండాలని భూపాలపల్లి ఏఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఏకశిల క్రియేటివ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ వరంగల్ వాళ్ళు మనకు ఒక చిత్రాన్ని కరోనా వైరస్ పైన ఇక్కడ గీయడం జరిగింది. మనకు తెలుసు ఎన్నో వేల వాక్యాలు, వందల పదాల కంటే ఒక చిన్న చిత్రం ప్రజల్లోకి సూటిగా తీసుకెళ్తుందనేది తెలుసు. అదేవిధంగా మనకి ఈ చిత్రాన్ని వాళ్ళు గీయడం జరిగింది. ఆ చిత్రంలో కరోనా వైరస్ను భారతదేశం నుంచి నిర్మూలించడానికి పోలీస్ సిబ్బంది కానీ, వైద్య సిబ్బంది కానీ, మున్సిపల్ సిబ్బంది కానీ ఎలా కృషి చేస్తున్నారు, ఆ విధానాన్ని మీడియా పబ్లిక్లోకి ఎలా తీసుకెళ్తుంది, ప్రజల యొక్క సాధక బాధకులను మరియు ప్రభుత్వం దృష్టికి, పోలీస్ దృష్టికి మీడియా ఎలా తీసుకొస్తుంది అనే దాన్ని ఒక చిత్రం ద్వారా ఆర్టిస్టులు తెలియజేయడం జరిగింది. పబ్లిక్ కూడా అర్థం చేసుకోవాలి, కరోనా వైరస్ నిర్మూలించడంలో పోలీస్ సిబ్బంది, వైద్య సిబ్బంది ఇస్తున్న సూచనలన్నీ పాటించాలి, సామాజిక దూరాన్ని పాటించాలి, ఎట్టి పరిస్థితుల్లో కూడా అనవసరంగా రోడ్లపైకి రాకూడదని మేము కోరుకుంటున్నాము. ప్రజలకు కింది స్థాయి సిబ్బందికి స్ఫూర్తిదాయకంగా ఉండాల్సిన అధికారులు ఒకరికొకరు పర్సంటేజీల కోసం కొట్లాటకు దిగితే మరి సామాన్య ప్రజానీకం సమస్యలని పరిష్కరించేదెవరు? ఇప్పుడు రేగొండ మండలంలో ఇదే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం ఇచ్చే జీతాలు సరిపోవడం లేదా అంటూ అధికారులపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రేగుండ మండల పరిషత్ కార్యాలయంలో గురువారం ఎంపీడీఓ వర్సెస్ ఏపీఓ తగుళ్లాడుకున్న సంఘటన జరిగింది. సిబ్బంది సాక్షిగా ఒకరినొకరు దూషించుకుంటున్నట్లు తెలుస్తోంది. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్లో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. దీంతో రేగుండ ఇన్ఛార్జ్ ఎస్హెచ్ఓ ట్రైనింగ్ ఐపీఎస్ బొంత బాలస్వామి ఎంపీడీఓ కార్యాలయంలో విచారణ చేపట్టారు. ఇటీవలి కాలంలో జగ్గయ్యపేట గ్రామంలో వన నర్సరీ ఏర్పాటులో భాగంగా ఏపీఓకు తెలియకుండా పంచాయతీ కార్యదర్శి టెక్నికల్ అసిస్టెంట్ సహాయంతో ఎంపీడీఓ బిల్లులు మంజూరు చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే మండలంలోని పంచాయతీ కార్యదర్శితో కలిసి ఎంపీడీఓ నర్సరీల ఏర్పాటులో కాంట్రాక్టర్ల దగ్గర లంచం తీసుకుని బిల్లులు మంజూరు చేయించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంలో ఎంపీడీఓ వర్సెస్ ఏపీఓకు గొడవ జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. కొన్ని రోజుల నుంచి వీరొకరిపై ఒకరు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసుకుంటున్నారు. ఏపీఓ కార్యాలయానికి లేటుగా రావడంతో నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. నాకెందుకు మెమో ఇచ్చారని ఏపీఓ ఎంపీడీఓను అడిగినట్లు సమాచారం. దీంతో ఎంపీడీఓ ఏపీఓకు గొడవ జరిగినట్లు తెలుస్తోంది. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులను ఇబ్బంది పెడితే ఊరుకునేది లేదని పెద్దపల్లి జిల్లా జెడ్పీ చైర్మన్ పుట్టమధు అన్నారు. మహదేవ్పూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని భూపల్పల్లి జిల్లా జెడ్పీ చైర్పర్సన్ శ్రీహర్షిని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి జిల్లా జెడ్పీ చైర్మన్ పుట్టమధు పాల్గొన్నారు. రైతులు వరిధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద చాలా ఇబ్బందులు పడ్డారని, రైస్ మిల్లర్లతోనూ రైతులు బ్రతకడం లేదని, రైతులతోనే మిల్లర్లు బతుకుతున్నాయని పుట్టమధు అన్నారు. అనంతరం హమాలీలకు మాస్కులను, నిరుపేదలకు నిత్యావసర సరుకులను పుట్టమధు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాటారం మార్కెట్ చాలా ఇబ్బంది పెట్టి దాదాపు ఒక్కొక్క కారణం అయితే 16 కిలోల దాకా కూడా కట్ చేసి ఇబ్బంది పెట్టిండ్రు. మేము కూడా కొంచెం కొనుగోలుకు ఏదో ఒక రకంగా పోనీ అని వదిలిపెట్టడం జరిగింది. ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రైతులను ఇబ్బంది పెడితే ఊరుకునేది లేదని ఇప్పటికే ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ తర్వాత ఈటల రాజేందర్ గారు మొన్న చాలా పెద్ద అంటే ఆయన మాట్లాడనేటువంటి మాటలు కూడా మాట్లాడినారు. ఈటల రాజేందర్ గారు ఎప్పుడు కూడా సౌమ్యంగా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మాట్లాడేటువంటి పరిస్థితులను చూసినా మనం
మన రైతులకు ఇబ్బంది అయితే ఊరుకునే సమస్య లేదు. రైస్ మిల్లర్ల తోటి రైతులు బతుకుతలేరు, రైతుల తోటే రైస్ మిల్లర్లు బతుకుతున్నారని ఆ విధంగా రైతుల పక్షాన నిలబడేటువంటి విషయాన్ని మీరందరూ కూడా సోషల్ మీడియా ద్వారా పేపర్ ద్వారా చూసి ఉన్నారు. నిన్న సివిల్ సప్లైస్ మంత్రి వర్యులు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు గంగుల కమలాకర్ గారు కూడా ఎట్టి పరిస్థితుల్లో రైతులకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి కోసమే నిర్ణయాలు చేసినము. ఆ నిర్ణయం ప్రకారంగా మీరు కూడా మెదులుకోండి అని చెప్తే దాన్ని పెద్దపల్లి జిల్లాలో ఆమోదించినారు రైతులందరూ, కరీంనగర్ జిల్లాలో కూడా ఆమోదించినారు. ఇవాళ భూపాలపల్లి జయశంకర్ జిల్లాలో నేను కొయ్యూరులో చెప్పినప్పుడు, కాటారంలో చెప్పినప్పుడు మన నారాయణ రెడ్డి గారు, హరిశని గారు ఈ పద్ధతి బాగుంటుందని వారు కూడా చెప్పినారు. మీరు కూడా దాన్ని సమ్మతిస్తారని అనుకుంటున్నాం. ఎందుకంటే రైతులు రైస్ మిల్ కాడికి వెళ్ళిన తర్వాత 4 కిలోలు అని ఒకరు, 6 కిలోలు అని ఒకరు రకరకాల ఇబ్బందులు పెడుతున్నారు. తాళు ఉంటుందంటే తాళును కూడా తీసి చూసినా మేము 40 కిలోల సంచిలో తాళ్ళు చూస్తే 400 గ్రాముల కన్నా ఎక్కువ రాలే, 1% ఉండాలనేది నిబంధనలు ఉన్నాయి. దానికోసం అంతే మెడవీర్పు రోగం వచ్చి వాళ్లకు అదేదో టన్నేజ్ వస్తలేదు. దాన్ని ఏమంటారు, అవుటన్ వస్తలేదని అదొక సాగు పెట్టింది. ఈ విధంగా రకరకాల ఇబ్బందులు పెడతారు కనుక మనం చాటును చూసి నడవాల్సిన అవసరం లేకుండా, వాళ్ళు కూడా మనకు రకరకాల సాకులు చెప్పాల్సిన అవసరం లేకుండా ఒకటే నిర్ణయం జరిగింది. 41.5 కిలోల సంచి పెట్టినప్పుడు దాంట్లో కిలనార ఎక్కువ పంపిస్తే మొత్తం క్వింటల్ వడ్లు వచ్చేసరికి 2 కిలోల కన్నా తక్కువనే పోతున్నాయి. మనం ఇట్లా చూస్తే ఎందుకంటే ఒక సంచి 700 గ్రాములు ఉంటుంది, సంచి 700 గ్రాముల చొప్పున క్వింటల్కి వచ్చేసరికి ఎంత అవుతున్నాయి, దాదాపు 1400 చిల్లర అవుతున్నది. కనుక మనం 41.5 పెడితే 2 కిలోలే క్వింటల్ మీద ఎక్కువ పోయే అవకాశం ఉంది. కనుక 2 కిలోల చూసుకుంటే మనకు మంచిదే, ఆ రైస్ మిల్లర్కు మంచిదే అనే ఉద్దేశంతో ఒప్పుకోవడం జరిగింది. మంతని విద్యుత్ శాఖలో కాంట్రాక్టు ఉద్యోగాలు చేస్తున్న కార్మికులకు విద్యుత్ సంస్థలో పనిచేసే ఉన్నతాధికారులు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. కరోనా వలన ప్రతి ఒక్కరూ ఇబ్బందులు పడుతున్నారని, తిండిలేని నిరుపేదలను ఆదుకోవాలని విద్యుత్ శాఖ ఉద్యోగులు కోరారు. విద్యుత్ శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు ఉన్నతాధికారుల సహాయంతో నిత్యావసర సరుకులు పంపిణీ చేసినట్లు విద్యుత్ శాఖ ఉద్యోగులు తెలిపారు. ముఖ్యంగా ఈ కరోనా ఎఫెక్ట్ వలన, మహమ్మారి వలన మరి ప్రజలు చాలా ఇబ్బందికరంగా, కూలీలు చాలా బాధపడుతున్నారు. కాబట్టి మరి ఈరోజు కరెంటు వాళ్ళు 24 గంటలు మరి తిరిగి బయట తిరిగి పనిచేస్తే మరి ప్రజలు ఇండ్లలో ఉండగలుగుతున్నారు తప్ప, మరి మేము గిట్ట ఇండ్లలో గిట్ట ఉంటే, మరి కరెంటు వాళ్ళు ఇండ్లలో ఉంటే మరి ఈ ప్రజలు ఇండ్లలో ఉండలేరు. కాబట్టి వారి యొక్క సౌకర్యార్థం కోసం మరి మా సీఎం గారి ఆదేశాల మేరకు, మరి డి గారు, ఎస్సీ గారి ఆదేశాల మేరకు మరి ఏదైతే ఉందో ఈ 24 గంటలు నిరంతరాయంగా మరి కరెంటు ఇవ్వడానికి మేము ముందుకొచ్చి పనిచేస్తా ఉన్నాం. దానికి ప్రజలంతా, మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా మాకు సహకరిస్తున్నారు. ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్లకు మరి ఎగ్జెంప్షన్ అనేది ఇస్తున్నారు కాబట్టి మరి ఈరోజు మీకు 24 అవర్స్ సప్లై నిరంతరాయంగా ఇవ్వగలుగుతున్నాం. జనాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి ఏ అర్ధరాత్రి కానీ పగలు కానీ మరి కరెంటు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ ఉద్దేశంగానే మా దగ్గర కూడా కొంతమంది కూలీలుగా పనిచేస్తున్నటువంటి అన్మ్యాన్డ్ ఎవరైతే ఉన్నారో ఈ మండలంలో దాదాపుగా 21 మంది అన్మ్యాన్డ్ గా పనిచేస్తున్నారు. అందులో ఈ మంతెని హెడ్ క్వార్టర్లో దాదాపుగా మరి 10 మంది పనిచేస్తున్నారు. కాబట్టి వారిని దృష్టిలో పెట్టుకుని వాళ్ళ, ఎందుకంటే వాళ్ళకు వచ్చేటువంటి సాలిసాలు జీతంలో మరి వాళ్ళకు ఈపీఎఫ్ ఇలాంటి కటింగ్ వంగ దాదాపుగా 4000-5000 వస్తుంది. కాబట్టి మరి వాళ్ళు సాలిసాలు జీతంలో పనిచేస్తున్నారు, 24 అవర్స్ వర్క్ చేస్తున్నారు. కాబట్టి ఆ ఉద్దేశంగా మనే వారికి ఏదో మా వృద్ధభక్తి సాయంగా మా స్టాఫ్ అందరం మేమంతా కలిసి మరి ఒక్కొక్కరికి 25 కిలోల బియ్యము మరియు పప్పు దినుసులు, 2 రకాల పప్పులు, మరి చింతపండు, చాయపత్తి, మరి కూరగాయలు, టమాటాలు, ఉల్లిగడ్డలు, రకాల దాదాపుగా మిర్చి, మరి మిర్చి పౌడర్, ఇవన్నీ దాదాపుగా 20 ఐటమ్స్తో కూడుకున్నటువంటి 20 ఐటమ్స్ మరి ప్యాకేజీ మరి వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది. కరోనా మహమ్మారిని నియంత్రించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్డౌన్ వలస కూలీల పాలిట శాపంగా మారుతోంది. పనులు లేక కాలినడకన వలస కార్మికులు రాష్ట్రాలు దాటిపోతున్నారు.
ఖమ్మంలో పనిచేసే మధ్యప్రదేశ్కు చెందిన వలస కూలీలు లాక్డౌన్ నేపథ్యంలో కాలినడకనే సొంత రాష్ట్రానికి బయలుదేరారు. 2 రోజులుగా ప్రయాణించిన వారు గురువారం భూపాలపల్లి చేరుకున్నారు. భూపాలపల్లిలోని స్వచ్ఛంద సంస్థ వారు వలస కార్మికులకు భోజన సదుపాయం ఏర్పాటు చేసి వారి ఆకలి తీర్చారు. कितने जन आप लोग? 12 लोग. अब निकला? तो 2 दिन हो गया. కరోనా వైరస్ తీవ్రమవుతున్న వేళ పోలీసులు ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తిస్తున్నారని భూపాలపల్లి సింగరేణి ఏరియా డాక్టర్ హరిప్రసాద్ అన్నారు. పోలీసులు చేస్తున్న పని వెలకట్టలేనిదని తన వంతు సహాయంగా వారికి శానిటైజర్లు మాస్కులు అందజేస్తున్నట్లు డాక్టర్ హరిప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి డిఎస్పీ సంపత్రావు, సిఐ వాసుదేవరావు, ఎస్ఐలు పాల్గొన్నారు. ఈ కరోనా మహమ్మారి నేపథ్యంలో సో ఫ్రంట్ లైన్ వారియర్స్, ఫ్రంట్ లైన్ ఫైటర్స్ అయినటువంటి మన పోలీసులు కానీ డాక్టర్స్ కానీ ఈ కరోనా బారిన పడుతున్నారు. దీంట్లో నాకు తోచిన సహాయంగా మన పోలీసుల రక్షణార్థం కానీ వాళ్ళకి ఫేస్ మాస్కులు కానీ లేదని అంటే శానిటైజర్స్ కానీ ఇవ్వడం జరిగింది. బీజేపీ రాష్ట్ర నాయకురాలు కీర్తిరెడ్డి పిలుపు మేరకు రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో శుక్రవారం భూపాలపల్లిలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయనున్నట్టు బీజేపీ నాయకులు ఎరుకల గణపతి తెలిపారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకురాలు కీర్తిరెడ్డి గారి పిలుపు మేరకు రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో రేపు ఉదయం 9 గంటలకు నిర్వహించే రక్తదాన శిబిరానికి బీజేపీ కార్యకర్తలు మరియు యువత ముందుకు వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా రక్త నిల్వలు తక్కువగా ఉన్నందున గర్భిణీలు మరియు తలసేమియా వ్యాధి మరి కొన్ని వ్యాధులకు సంబంధించి మరి రక్తం తక్కువగా ఉన్నందున ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న నిరుపేదలకు పీఆర్టీయు ఆధ్వర్యంలో గురువారం నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం జరిగింది. పీఆర్టీయు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఆర్డీఓ గణేష్ ముఖ్య అతిథిగా విచ్చేసి పేదలకు నిత్యావసర సరుకుల్ని పంపిణీ చేశారు. ఈ సమయంలో వృద్ధురాలు స్పృహ తప్పి పడిపోగా ఆర్డీఓ గణేష్ తన వాహనంలో ఆమెను హాస్పిటల్కి తరలించారు. పీఆర్టీయూ ఆధ్వర్యంలో ఈరోజు మున్సిపాలిటీ పరిధిలో 150 మందికి అలాగే జంగడి గ్రామంలో కొంతమంది నిరుపేదలకి ఇలాంటి సహాయం అందించడం అనేది చాలా అభినందనీయం. ఇలా కరోనా వ్యాప్తి చెందుతున్న పరిస్థితుల్లో లాక్డౌన్ పరిస్థితుల్లో నిరుపేదలు ముఖ్యంగా రోజువారీ పనులకు వెళ్ళే వాళ్ళకి పనులు దొరుకుతా చాలా కొంత ఆర్థిక ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఇలాంటి సందర్భంలో మరి పీఆర్టీ ఉపాధ్యాయ సంఘాల బాధ్యతాయుతంగా ముందుకు వచ్చి అందిస్తుందని అభినందిస్తున్నాను. కరోనా వైరస్ రావడం వల్ల మరి మన అంతా కూడా ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించడం వల్ల మరి ఏ రోజు పనిచేసి ఆ రోజు కూలీ చేసుకునే వారు కొంత ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో మరి మన వ్యాధిని నివారించాలంటే తప్పకుండా లాక్డౌన్ను మరి సహకరించాల్సినటువంటి అవసరం ఉంది. సరే, ఉపాధ్యాయ సంఘంగా మరి పీఆర్టీయు కేవలం ఉపాధ్యాయుల హక్కుల కోసమే కాకుండా ఈ సమాజ హితానికి కూడా మరి పాటుపడే విధంగా ఈరోజు భూపాలపల్లి జిల్లా శాఖ మరి దాదాపుగా 200 కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ చేయడం అనేది నిజంగా కూడా చాలా సంతోషకరం. ఏ ఊరిలో పడే వర్షం ఆ ఊరిలోనే ఇంకెలా, వాటర్ షెడ్ కార్యక్రమాలు నిర్వహిస్తామని జయశంకర్ జిల్లా కలెక్టర్ అబ్దుల్ ఆజీం అన్నారు. గురువారం కలెక్టర్ సంబంధిత అధికారులతో కలిసి కాటారం మండలంలోని ప్రతాపగిరి అటవీ ప్రాంతంను సందర్శించి వాటర్ షెడ్ అమలు చేసేందుకు అనువైన పరిస్థితులను పరిశీలించారు. భూగర్భ జలాలు అత్యల్పంగా ఉన్న కాటారం మండలంలోని అటవీ ప్రాంతంను వాటర్ షెడ్ కార్యక్రమం ద్వారా భూగర్భ జలాలను పెంచాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని నీతి ఆయోగ్ జలశక్తి అభియాన్ ద్వారా భూగర్భ జలాలను పెంచాలని అధికారులను ఆదేశించారు. జయశంకర్, భూగర్భల్లి జిల్లాలో ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అవుతుంది. సమ్మర్ స్టార్ట్ అన్న దీంట్లో మనం నరేగా వర్క్స్ చేపట్టాలని, అంటే అందరికీ ఒక 100 డేస్ దాకా ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో మెయిన్గా వాటర్ స్ట్రెస్డ్ ఏరియా నుంచి వాటర్ అబండెంట్ ఏరియాకు మనం ట్రాన్స్ఫార్మ్ చేయాలి. అన్ని విలేజెస్ ఎక్కడైతే వాటర్ కొరత ఉందో, ఎస్పెషల్లీ కాటారం మండలంలో ఉన్న అన్ని విలేజెస్, అలాగే మిగతా ప్రాంతాల్లో జిల్లాలో ఉన్న విలేజెస్ కూడా ఎక్కడైతే వాటర్ కొరత ఉంది, వాటర్ అభావం ఉంది, వాటర్ స్ట్రెస్ ఏరియాస్, వాళ్ళని మనం ఈ వాటర్ షెడ్ ద్వారా మనం తీసుకుంటాం. సో వాటర్ షెడ్లో టెక్నాలజీ ఏముందంటే
అందుకే దాంట్లో భాగమని ఇవాళ పర్వతగిరి వచ్చాను. అంటే చుట్టూ ఎంత ట్రెంచ్ తీసుకోవచ్చు, ఎక్కడ రన్ ఆఫ్ వాటర్ ఉంటుంది, సో ఎక్కడ గల్లీని మనం చెక్ చేసుకోవచ్చు, సో ఎంత వర్షపాతం వస్తుంది, తర్వాత ఎంత గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అవుతుంది, తర్వాత ఎంతమందికి మనం మ్యాన్ డేస్ కానీ లేబర్ కానీ ఇవ్వచ్చు అనేది ఒక ప్రణాళిక వేసుకొని ఒక పథకం ప్రకారం ప్లాన్ ప్రకారం మనం ఈ 2-3 మంత్స్లో నరేగా కింద ప్రతి ఇంటికి ఉపాధి కల్పించేటట్టు ఒక స్కీమ్ చేయడానికి ఇవాళ డిఎఫ్తో పాటు మన అధికారులు ఉన్నారు, డిపిఓ, డిఎల్పిఓ, డిఆర్డిఓ, మిగతా సిబ్బంది, ఎంపీడిఓ వీళ్ళంతా. సో ఇవాళ గ్రామ సభ కూడా అరేంజ్ చేస్తున్నాము ప్రతాపగిరి విలేజ్లో. సో వాళ్ళకు కూడా ఒక విధమైన అవగాహన చేయించి, సో ఎక్కడైతే మనకు వేసవి కాలంలో ట్రెంచెస్ చేసేసి వాటర్ షెడ్ గుంతలన్నీ తవ్వేసుకుని జూన్ జూలైలో ఎప్పుడైతే వర్షాలు వస్తాయో ఆ రన్ ఆఫ్ వాటర్ని మనం దాన్ని చెక్ చేయించుకొని అది రిష్టు వ్యాలీ టెక్నాలజీతో రీఛార్జ్ చేయించుకొని జిల్లాలో వాటర్ కొరత లేకుండా త్రాగునీటి కానీ లేకపోతే యానిమల్స్ కానీ లేకపోతే ఇరిగేషన్ చిన్న చిన్న ఇరిగేషన్ పర్పస్ కానీ మైనర్ ట్యాంక్స్ కానీ సో రీఛార్జ్ చేయడానికి ఇది 2-3 మంత్స్ ప్లాన్ తీసుకుని వచ్చాం. పెద్దపల్లి జిల్లా మంతిని మున్సిపాలిటీలో స్పార్క్ వీఫైన్ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సౌజన్యంతో సుమారు 300 మంది పారిశుద్ధ్య కార్మికులకు, అదేవిధంగా ఆశా వర్కర్లకు మంతిని మున్సిపల్ చైర్మన్ పుట్ట శైలజ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కరోనా బారి నుండి రక్షించడానికి దైవదూతలు మన ఆశా వర్కర్లు, డాక్టర్స్, ఏఎన్ఎంస్, అంగన్వాడీ కార్యకర్తలు, మున్సిపాలిటీ సిబ్బంది, పోలీసు వారు, ప్రెస్ మీడియా సోదరులు, పొలిటీషియన్స్ వీరందరూ కూడా ఈరోజు అందరికీ అవగాహన కల్పిస్తూ శానిటేషన్ విషయంలో వీరందరూ ముందుండి ఈరోజు అందరూ కూడా కలిసికట్టుగా ఈ మహమ్మారిని తరిమి కొట్టేందుకు అందరూ కూడా చేయి చేయి కలపొద్దు, అందరం కూడా సంస్కారం చేయాలి సంస్కారంతో అని నేర్చుకునే తరుణం మరి అందరూ కూడా ముందుండటంతో వారికి నిజంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని విశేషాలతో మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.